ఇదేటా డుబ్బు? ఉన్నటువంటి మెరుపులు, నల్లటి మేఘాలు, పడవ వెనక తిప్పి వెళ్ళిపోదాం. సరే గురు. పడవ వెనక్కి తిప్పేలోపు ఏదో శక్తి వాడిని వెనక్కి లాగేసుకుంది. పాపం, ప్రాణాలు కాపాడుకుందామని నీటిలోకి దూకేసిన వాడిని మొసళ్ళు చుట్టుముట్టి చంపేశాయి. అవి రాకాసి మొసళ్ళు. ఆ రహస్య ద్వీపం పేరు రోదన పర్వతం. దాని దరిదాపుల్లోకి ఎవ్వరూ వెళ్ళలేరు. అది అదృశ్య రూపంలో ఉంటుంది. దాని చుట్టూ రోదన అనే శక్తి కాపల కాస్తూ ఉంటుంది. దానిని దాటి ఏ మంత్ర తంత్ర ప్రేత భూత పిశాచ శక్తులు వెళ్ళలేవు. పొరపాటునట్టుగా వెళ్తే ఆ రోదన శక్తికి భస్మమైపోతారు. లేదో ఆ పర్వతం చుట్టూ ఉండే రాకాసి మొసళ్ళ నోటపడి చస్తారు. అసలు ఆ రోదన పర్వతంకి ఆ పేరు ఎలా వచ్చిందో, అందులో ఎవరుంటారో, అది ఎందుకు అదృశ్య రూపంలో ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ సముద్రానికి పడమరగా చాలా దూరంలో ఒక తీర గ్రామం ఉంది. దాని పేరు కర్మి. కర్మి ఊరి చివరలో ఒక పేద రైతు తన భార్య జయ, తల్లి అంజమ్మతో కలిసి జీవిస్తున్నాడు. కుర్తి మండ ఎప్పుడు చూడు, పప్పు 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 మొక్క తిని 3 రోజులయ్యింది. వాళ్ళ పెరటి నూతిలో ఉంటూ ఆ ఇంటి ఎంగిలి మెతుకులు తింటూ ఉన్నా దెయ్యం కోసం ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. అంజమ్మ మంచిదే కాని గయ్యాలి. జయ ఒట్టి అమాయకురాలు. భర్త అంటే పంచప్రాణాలు. ఒకరోజు పొలం నుండి వచ్చిన కొడుకు సూరితో ఇంకో పెళ్లి చేసుకోమని సతాయిస్తూ ఉంటుంది అంజమ్మ. నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు 2 పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు. నీకు పర్వాలేదేమో గాని నాకు కావాలి. అది కూడా మనవుడు కావాలి. లేదంటే నీతోనే మన వంశం అంతమైపోతుంది. కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకో పెళ్లి చేసుకోవాల్సిందే. లేదో నా మీద ఒట్టు. నువ్వు ఒట్టు పెట్టినా కొండెక్కి దూకినా నేను నా భార్యకి ద్రోహం చేయలేను. అయినా మాకు ఏమంత వయసు అయిపోయింది, రేపో మాపో పుడతారులే. ఇంకా ఎప్పుడురా, పెళ్ళై 14 సంవత్సరాలు దాటాయి. నీ పెళ్ళం గొడ్రాలరా సూరి, నా మాట విని ఇంకో పెళ్లి చేసుకో. ఇదంతా చాటుగా వింటున్న జయకి దుఃఖం పొంగుకొస్తుంది. కాని తను ఏమీ చేయలేని పరిస్థితి. అత్తగారు చెప్పేదాన్లో కూడా నిజముంది కదా. ఆవిడ వంశం ఆగిపోకూడదని ఆవిడ తాపత్రయం. అలానే నా భర్తని ఇంకో పెళ్లి చేసుకోమనంటే అయినా ఒప్పుకోరు. అలా ఇద్దరి మధ్య సతమతమైపోతుంది జయ. ఇదిలా ఉండగా కొన్ని రోజులకి హిమాలయాల నుండి ఒక సాధువు వచ్చారని తెలిసి అంజమ్మ కొడుకుని కోడల్ని వెంట పెట్టుకుని సాధువు దగ్గరకు వెళ్ళింది. అంజమ్మ సాధువుకి తన గోడంతా చెప్పుకుని, ఇదిగో ఈ గొడ్రాల్ని వదిలి ఇంకో పెళ్లి చేసుకోమంటే ఒప్పుకోవడం లేదు నా కొడుకు. స్వామి, మీరు మొహం చూసి పుట్టుకు నుండి చావు వరకు చెప్పగలరని అందరూ చెప్పుకుంటుంటే విని వచ్చాను. నాకు మనవడు పుడతాడో లేదో చెప్పండి స్వామి. సాధువు సూరి జయ ఇద్దరి మొహాలు పరీక్షగా చూసి, గొడ్రాలు కాదమ్మా నీ కోడలు, సమస్య నీ కొడుకులో ఉంది. అతను ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అతనికి పిల్లలు పుట్టరు. ఆ మాటకి అంజమ్మకి దుఃఖం ముంచుకు వచ్చింది. ఏదైనా దోష పరిహారం చేసినా నా కొడుక్కి పిల్లలు పుట్టరా స్వామి? అమ్మా, నేను అబద్ధం చెప్పడం లేదు. నా తపోశక్తితో నీ కొడుకు నుదుటి గీతలు చదివాను. వాడికి సంతాన భాగ్యం లేదు. దానికి కారణం కాలసర్పశాపం. ఏంటి, కాలసర్పశాపమా? అవును, నీ వంశానికి కాలసర్పశాపం ఉంది. దాని నుండి ఎవరూ తప్పించలేరు. నీ భర్త పాముకాటు వలన మరణించాడు కదూ? అవును స్వామి, సూరి చిన్నప్పుడే ఆయన్ని పొలంలో పాము కాటు వేస్తే అక్కడికక్కడే చనిపోయారు. మా మామగారు కూడా పాము కాటు వల్ల కళ్ళు పోగొట్టుకుని
మతి తప్పి ఊరు వదిలిపోయారంట. ఆయన బ్రతుకున్నాడో లేదో కూడా మాకు తెలియదు. మీరే ఎలాయినా ఆ శాపం నుండి బయటపడే మార్గం చెప్పండి స్వామి. అసాధ్యం. సర్పశాపం పోగొట్టడం ఎవరి వల్ల కాదు. ఉండి. ఇంకా చేసేది ఏమీ లేక దిగులుగా ఇంటికి వచ్చేశారు ముగ్గురు. కొన్నాళ్ళకి ఒకరోజు పొలం నుండి ఇంటికి వస్తున్న సూరిని పాము కాటువేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. భర్త మరణంతో జయ కుంగిపోయింది. తను కూడా చనిపోదామనుకుని పెరట్లో బావిలో దూకబోయింది. ఆ సాధు చెప్పినట్టు సర్పశాపం వలన నాకేమైనా జరిగితే నువ్వు మాత్రం ఏ అగాధ్యం చేసుకోను అని నాకు మాట ఇవ్వు జయ. నేను చనిపోయినా నా ఆత్మ మాత్రం నీ చుట్టూనే తిరుగుతూ నిన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంటుంది. భర్త ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆగిపోయింది. దుఃఖాన్ని దిగమింగుకుని బ్రతుకుతూ ఉంది. అంజమ్మ పూర్తిగా మారిపోయింది. జయని మునిపటిలాగా దూషించటం లేదు. ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు అత్తయ్య, నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను. మా నాన్నగారు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. సరే జయ, వెళ్ళు. కాకపోతే జాగ్రత్త, ఎవరో దొంగలు ఆడవాళ్ళని చంపేసి వాళ్ళ తాలిబొట్టు ఎత్తుకుపోతున్నారంట. అవునత్తయ్య, పక్కింటి పిన్నిగారు చెప్పారు. కాకపోతే అది దొంగల పని కాదంట, దెయ్యాల పనంట. దెయ్యాల పనా? అవును, చనిపోయిన ఆడవాళ్ళని పీక్కుని తిన్నా ఆనవాళ్ళు ఉన్నాయంట. అంతేకాదు, చనిపోయిన వాళ్ళ శరీరంలో గుండె ఉండటం లేదంట. అమ్మో అమ్మో, చనిపోయిన ఆడవాళ్ళ గుండెల్ని ఎత్తుకుపోతున్నాయా? అయితే ఇది తప్పకుండా దెయ్యాల పనే. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఊరు వెళ్ళడం అవసరమా జయ? పర్వాలేదత్తయ్య, నేను వెళ్లేది వచ్చేది పగటి పూటే కదా. పైగా మా ఊరేమీ అంత దూరం కాదు కదా, 2 గంటలు నడిస్తే వెళ్ళిపోవచ్చు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా. అలా జయ వాళ్ళ పుట్టింటికి అడవి మార్గాన వెళ్లి తండ్రికి సేవలు చేస్తూ ఉంది. ఏదో ఊర్లో అడవి మార్గాన ఒంటరిగా వెళ్తున్న ఆడావిణ్ణి 2 దెయ్యాలు చంపేశాయి. చచ్చిన శవం మెడలో నుండి మంగళసూత్రాన్ని లాగేసుకుని బ్రతికుండగానే గుండెని శరీరంలో నుండి బయటకు తీసి మంత్రం చెప్పగానే నల్లటి పొగల ఒక పిశాచి ప్రత్యక్షమయ్యింది. ఆ గుండె దానిలోకి వెళ్లిపోయింది. తాలిబొట్టు దాని మెడలో వేసుకుంది. నల్లటి ఆ పిశాచి మెడలో బంగారు తాలిబొట్టు స్పష్టంగా మెరుస్తూ ఉంది. దానిలో నుండి చనిపోయిన ఆమె గుండె కూడా కొట్టుకుంటూ కనిపిస్తూ ఉంది. క్షణాల్లో గాలిలోకి ఎగిరిపోయాడు. అక్కడే పడి ఉన్న శవాన్ని దెయ్యాలు 2 పీక్కు తింటున్నాయి. పొలిమేర చివర ఎవరో బాటసారిని చంపేశారని తెలిసి ఊరిలో హడావిడిగా ఉంది. ఏంటి నాన్నా, ఆ దెయ్యాలు మన ఊర్లో వాళ్ళని కూడా చంపేస్తున్నాయా? ఆ ఊరు ఈ ఊరు అని ఏం లేదు తల్లి, మొత్తం అన్ని ఊర్లలో వాళ్ళని చంపేస్తున్నాయంట. అర్ధరాత్రి పూట పొలిమేర బయట కనిపిస్తే చంపేస్తున్నాయి. ఆడవాళ్ల గుండెని ఎత్తుకుపోతున్నాయి. కొందరు క్రూర మృగం పని అని అంటున్నారు. నువ్వు రేపే మీ ఊరు వెళ్లిపో తల్లి. ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది కదా, పాపం అక్కడ మీ అత్తగారు ఒంటరిగా ఉన్నారు. మరుసటి రోజు తినడానికి రొట్టెలు మూట కట్టుకుని మధ్యాహ్నం అడవి మార్గాన కర్మి బయలుదేరింది. ఆ అడవి దారి అంతా నిర్మానుషంగా ఉంది. ఇంకో అరగంట నడిస్తే కర్మి వచ్చేస్తుంది అనగా అలసట తీర్చుకుందామని దారిలో మండపంపై కూర్చొని ఉంటే ఎక్కడ్నుండో మూలుగు వినిపిస్తే అటుగా వెళ్లి చూసింది. అడవి జంతువుల కోసం పెట్టిన ఉచ్చులో గెడ్డంతో ఉన్న ఒక పెద్దాయన చిక్కుకున్నాడు. చూడటానికి సాధువులా ఉన్నాడు. చెట్టుకు కట్టి ఉన్న తాడుని రాయితో కొట్టి తెంపి అతనిని కిందకి దింపింది.
బాగా నీరసంగా ఉన్న సాధువుని మండపంపై కూర్చోబెట్టి తినడానికి రొట్టెలు నీళ్లు ఇచ్చి, అయ్యా నేను వెళ్తాను, చీకటి పడితే ఆడు వాళ్ళకి ప్రమాదం, మీరు విశ్రాంతి తీసుకోండి. భయపడకమ్మా, వాటి వల్ల నీకు ఏమీ కాదు. మెడలో తాళి లేని వాళ్ళని అవి ఏమీ చెయ్యవు. మీకు వాటి కోసం తెలుసా? అసలు ఆ హత్యలు చేస్తున్నదెవరు? మనుషుల దెయ్యాలా లేక జంతువులా? తెలుసు, బాగా తెలుసు. హత్యలు చేస్తున్నది దెయ్యాలు, కానీ చేయిస్తున్నది మాత్రం మనిషే. అయినా వాటి కోసం నీకెందుకమ్మా? నా ప్రాణం కాపాడిన నీకు ఏమైనా ఇవ్వాలి. నీకు ఏం కావాలో కోరుకో. మిమ్మల్ని మీరు కాపాడుకోలేక కుయ్యో మొర్రమంటూ చెట్టుకు వేలాడుతున్నారు. నేను వస్తే కానీ మీరు బయటపడలేకపోయారు. మీరు నాకు వరాలిస్తారా తాతగారు? అమ్మా జయ, నా పేరు జమరి మహర్షి. అష్టసిద్ధులు పొందినవాడిని, కానీ నా శక్తుల వలన ఒక పెద్ద నష్టం జరిగింది. అప్పుడే ఒట్టు పెట్టుకున్నా ఇకపై నా శక్తులు వాడకూడదు అని. అందుకే 3 రోజుల నుండి ఆకలి దప్పికలతో ప్రాణం పోతున్నా ఆ ఉచ్చులో ఉన్నా కానీ సహాయం కోసం ఎవరినీ పిలవలేదు. నా ప్రాణం పోతే బాగున్నా అనుకున్నాను, కాని నువ్వే నీ అంతటి నువ్వుగా వచ్చి నన్ను కాపాడావు. అది సరే, నా పేరు మీకెలా తెలుసు? నేను చెప్పలేదు కదా. నీ పేరు జయ, నీ చనిపోయిన భర్త పేరు సూరి. నాగసర్ప శాపం వలన పాము కాటుతో చనిపోయాడు. ఇంకా చెప్పమంటావా తల్లి? వద్దు స్వామి, మీకు నిజంగానే శక్తులున్నాయని నమ్ముతున్నాను. కోరుకో, ఏదైనా వరం కోరుకో తల్లి. చనిపోయిన నా భర్తని బ్రతికించగలరా? అతని శరీరం కుళ్ళిపోకుండా ఉంటే బ్రతికించగలను. అలా చేసినా కూడా నాగసర్ప శాపం వలన మళ్లీ పాము కాటు వలన కొన్ని రోజులకి చనిపోతాడు. మరి ఎలా స్వామి? నాకు నా భర్త అంటే ప్రాణం. ఆయన మళ్లీ బ్రతికితే బాగుండు. మళ్లీ బ్రతికించడం అంటే కష్టం, కావాలంటే మళ్లీ పుట్టించగలను. మీ ఆయన సూర్య ఆత్మ ఇంకా భూలోకంలోనే నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి ఆత్మని నీ కడుపులో ప్రవేశపెట్టి నీకు బిడ్డగా పుట్టించవచ్చు. ఆ మాటకి చాలా సంతోషించింది. ఇంకా వెనక ముందు ఆలోచించకుండా సరే అంది. జమరి మహర్షి జయ తల వెంట్రుకలు అడిగి తీసుకుని తన సిక్కంలో నుండి 5 రాగి నాణ్యాలతో కలిపి తన కమండలంలో వేసుకుని, నీకిష్టమైన కూర ఏమిటి? దోసకాయ స్వామి. క్రోమ్ హ్రీం కటాకటః ఆత్మరంజితం కటాకటః భలగర్భ సంహఫట్ కటాకటః. ఆ మంత్రం చెప్పగానే కమండలం లోపల నుండి 5 దోసకాయలు 5 రాగి నాణ్యాలు బయటకు వచ్చాయి. ఆ నాణ్యాలు మెరుపులా మారి దోసకాయల్లోకి దూరిపోయాయి. ఆ దోసకాయల్ని మూట కట్టి జయకి ఇచ్చి, శ్మశానంలో శవంతో పాటు కప్పెట్టే రాగి నాణ్యాలతో కలిసిన ఈ దోసకాయలు చాలా శక్తివంతమైనవిగా మారాయి. వీటినెవ్వరికీ ఇవ్వకు. వీటితో వచ్చే పౌర్ణమి రాత్రి కూర వండుకొని నువ్వు మాత్రమే తిను. నీ భర్త ఆత్మని పంచభూతాలుగా మార్చి ఆ 5 దోసకాయల్లో ప్రవేశపెట్టా. నీకు కొడుకు పుడతాడు, వెళ్ళు. చీకటి పడినా కూడా భయపడకుండా ఆ మూట పట్టుకుని బయలుదేరింది. జమరి మహర్షి నవ్వుతూ జయ వెనుక భస్మం చల్లగానే అదృశ్య రూపంలో ఉన్న సూర్యాత్మ ఆ మూటలో దూరిపోయింది. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకునే సమయం వచ్చింది. అమ్మా జయ, నువ్వు కోరుకుంది జరగకపోయినా అంతా మంచే జరుగుతుంది. ఇదంతా ఏం తెలియని జయ ఇంటికి వెళ్లి దారిలో జరిగిందంతా అంజమ్మకి చెప్పింది. అంజమ్మకి మనసులో నమ్మసక్యంగా లేకపోయినా తన కొడుకు మళ్లీ పుట్టబోతున్నాడని చాలా సంతోషించింది. అర్ధరాత్రి దాటింది కాని అంజమ్మకి నిద్ర పట్టడం లేదు. లేచి జయ తెచ్చిన మూట విప్పి చూస్తే దోసకాయలు బయటకు వచ్చి గాలిలో తేలుతూ ఉన్నాయి. జయ చెప్పింది నిజమే అన్నమాట. కానీ భర్త చనిపోయిన తర్వాత బిడ్డ పుడితే ఊరిలో అందరూ ఏమనుకుంటారు? తప్పుగా మాట్లాడుకుంటారు. నా వంశ గౌరవం పోతుంది. దీనిని ఎలా అయినా ఆపాలి అని వెళ్ళి పడుకుండిపోయింది. ఊరి చివర దట్టమైన అడవిలో ఒక ఒంటరి మహిళని చంపేసి దెయ్యాలు ఆమె గుండెని తాలిని పిశాచికి ఇచ్చేసి అవి చచ్చిన ఆమెని పీక్కు తింటున్నాయి. ఇదంతా దూరంగా చెట్టు కింద పడుకున్నట్టు నటిస్తున్న సోము అనే దొంగ చూస్తూ ఉన్నాడు. దెయ్యాలని చూస్తూ వణికిపోతూ ఉన్నాడు. మొహం నిండా చెమట్లు. ఈ అకోమా పిశాచి మాత్రమే వెళ్తుందా రోదనా పర్వతంకి? మనం వెళ్ళమా? మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? అక్కడ కొండలో బంగారు రాసులు తప్ప మనం పీక్కు తినడానికి మనుషులు ఉండరు. అవునులే,
అయినా అక్కడికి వెళ్ళడం ఎలా? ఈ ఊరు సముద్ర తీరం నుండి తిండగా 2 రోజులు ప్రయాణం చేసి పడమర దిక్కు వైపు తిరిగితే ఒక చోట సముద్రం నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి. అక్కడికి వెళ్లి చీకటి పట్టాక నమస్తే అంతవిక రోదనావాసి జాగో ప్రకాశంచ తంత్రం దీపకాంతి క్షణం సిద్ధం అని మంత్రం చెప్తే రోదనా పర్వతంకి చేరుకునే కాంత మార్గం ఏర్పడుతుంది. దాని పైనుండి లోపలికి వెళితే బంగారం కుప్పలు కుప్పలుగా ఉంటుంది. ఓ సంగారమా, నాకెందుకు బంగారం? నేనింకా తినడానికి ఏమైనా పలిసిన మనుషులు ఉంటాయో అనుకున్నా. ఆ దెయ్యాలు మాట్లాడుకుంటున్నదంతా భయపడుతూనే శ్రద్ధగా వింటున్నాడు సోము. ఆ దెయ్యాలు అక్కడి నుండి వెళ్లిపోయాక వాళ్ళ ఊరు వెళ్లి దెయ్యాలు చెప్పుకుంటుంటే విన్న నిధి రహస్యాన్ని అంతా తన స్నేహితుడు గోపాల్కి చెప్పి ఇద్దరూ కలిసి 2 రోజులు సముద్రంపై ప్రయాణం చేసి ఆ దెయ్యం చెప్పిన ఎర్రనీళ్లున్న సముద్రంకి చేరుకున్నారు. ఆ మంత్రం చదవాలి అంటే చీకటి పడాలంట. సరే అయితే అప్పటి వరకు లంగరు వేసి పడవలోనే పడుకుందాం అని లంగరు వేసి పడుకున్నారు. బాగా చీకటి పడింది. సోము గోపాల్ గుర్రు పెట్టి పడుకున్నారు. అప్పుడే అక్కడికి గాలిలో తేలుకుంటూ అకోమా పిశాచి వచ్చింది. నమస్తే అందవిక రోదనవాసి జాగో ప్రకాశంచ తంత్రం దీపకాంతి క్షణం సిద్ధం. అకోమా పిశాచి మంత్రం చదవగానే సముద్రంలో రోదన పర్వతం ప్రత్యక్షమయ్యింది. ఆ కొండపై నుండి కాంతి రేఖలా వచ్చి సముద్రంపై పడింది. దానిపై నుండి అకోమా పిశాచి నడుస్తూ వెళ్తుంది. అప్పుడే మెలకు వచ్చిన గోపాల్ సోముని నిద్రలేపి ఇద్దరూ కూడా ఆ కాంతిరేఖపై నుండి పిశాచి వెనుకే నడుస్తూ పర్వతంపై ఉన్న గుహకి చేరుకోబోయారు. కానీ అకోమా పిశాచి పర్వతంపై అడుగు పెట్టగానే కాంతిరేఖ మాయమైపోయింది. ఇద్దరూ పైనుండి సముద్రంలో పడిపోయారు. పాపం బంగారం కోసం ఆశపడి వచ్చిన ఇద్దరు మొసళ్ల నోటికి బలైపోయారు. అక్కడ కర్మీలో జమరి మహర్షి ఇచ్చిన దోసకాయలు వండుకొని తినాల్సిన పౌర్ణమి రోజు వచ్చింది. ఎందుకొచ్చింది జయ? ఆ మహర్షి అసలు మంచివాడేనా? నాకెందుకో వాడు మాంత్రికుడని సందేహంగా ఉంది. వాటిని తింటే నీకు ఏమన్నా అవుతుందేమో. ఒకవేళ ఆయన మాంత్రికుడైతే ఈ కాయలు తిన్న నేను చనిపోతాను. కానీ నిజంగా ఆయన మహిమలున్న మహర్షి అయి నా కడుపున బిడ్డగా మీ అబ్బాయి పుడితే. ఒకవేళ బిడ్డ పుట్టాడే అనుకో, అప్పుడు ఊర్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? మహర్షి ఇచ్చిన మాయా దోసకాయల వల్ల బాబు పుట్టాడంటే ఎవ్వరూ నమ్మరు. భర్త లేకుండా బిడ్డలా పుట్టాడు అని ఊరిలో అందరూ నిన్ను అనుమానిస్తారు. అనుమానించినా పర్వాలేదు, నా భర్త కోసం ఎంతటి అవమానాన్నైనా భరిస్తానత్తయ్యా. జయా ఈ విషయంలో మొండిగా ఉందని అంజమ్మకి అర్థమయ్యింది. జయకి తెలియకుండా తను కూడా దోసకాయలు కూర వండి జయలేని సమయం చూసి జయ వండిన కూరని పెరట్లో నూతి దగ్గర పారబోసి ఆ గిన్నెలో తను వండిన కూరని మార్చేసింది. ఇదేమీ తెలియని జయ మహర్షి ఇచ్చిన దోసకాయలు కూర అని అనుకుని మొత్తం తినేసింది. పెరట్లో ఎంగిలి కంచాల మధ్య ఉన్న కూరని ఎప్పట్లాగే నూతిలో ఉన్న ముసలి దెయ్యం తినేసింది. రోజులు గడుస్తున్నాయి, జయలో ఏ మార్పు రాలేదు. కానీ నూతిలో ఉన్న ముసలి దెయ్యంకి కడుపు వచ్చింది. నవ్వాలో ఏడవాలో తెలియక ఆ ముసలి దెయ్యం, ఏంటిది కడుపా లేక ఉప్పరమా? ఈ వయసులో అందులోనూ దెయ్యానికి కడుపని తెలిస్తే నా పరుగు పోతుంది. కడుపై ఉన్నదిలే, రోజు అతిప్పులాడి వండే పప్పు తిని తిని కడుపులో వాయువు పెరిగి ఉబ్బింది. దెయ్యానికి కడుపు ఎందుకొస్తుంది? నూతి అడుగున ఆపసోపాలు పడుతూ ఉంది. అక్కడ తీర గ్రామాల్లో ఒంటరి ఆడవాళ్ళని దెయ్యాలు చంపేస్తున్నాయి. అకోమా పిశాచి చచ్చిన వాళ్ళ గుండెని తాలిబొట్టిని తీసుకుని రోదన పర్వతంకి వెళ్ళి నవోరా విగ్రహం ముందు కళ్ళు మూసుకుని క్షుద్ర తపస్సు చేస్తున్న వాడి ముందు తాలిబొట్టు పడేసి గాజు సీసాలో గుండెని పెట్టి వెళ్ళిపోయింది. ఇలా నెలలు గడుస్తున్నాయి. ఒక రాత్రి మధురలో ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిని దెయ్యాలు చంపేశాయి.
ఆమె గుండెని తాలిని అకోమ పిశాచి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు ఊరిలో అందరూ ఆ ఇంటి చుట్టూ గుమిగూడారు. అంత వికృతంగా భయంకరంగా చంపింది ఎవరయ్యుంటారు అని అందరూ చర్చించుకుంటూ ఉండగా గ్రామ పెద్ద వచ్చి చూసి, ఇది ఖచ్చితంగా మనుషులు చేసిన పని కాదు. బంగారం కోసం చేసినట్టయితే ఒంటి మీద గాజులు, చెవిదిద్దులు, కాసులు పేరు కూడా ఎత్తుకుపోవాలి. కాని తాళి ఒక్కటే ఎత్తుకుపోయారు. దానికి తోడు గుండెని శరీరంలో నుండి ఎందుకు తీసేసినట్టు? ఇది ఖచ్చితంగా దయ్యాలో పిశాచాల పను అయ్యుంటుంది. త్వరగా వెళ్లి మంత్రాలవ్వని పిలుచుకురండి. మంత్రాలవ్వ వచ్చి చనిపోయిన ఆమెను చూసి, ఈమె గుండెని మాత్రమే కాదు ఆత్మని కూడా పట్టుకు వెళ్లారు. ఎవరో కానీ చాలా శక్తివంతమైన మంత్రగాడి పని ఇది. ముందు వాడు ఉన్న చోటు తెలుసుకోవాలి అని మంత్రం చదివి సునక సవారి ప్రేతంని పిలిచింది. ఈ చావులకి కారణమైన వాడు ఎక్కడున్నా కనిపెట్టు. ఆ ప్రేతం శవం వాసన చూసి వెతుక్కుంటూ మెరుపు వేగంతో వెళ్లి రోదన పర్వతం శక్తిలో మాడిపోయి మసైపోయింది. నా సునక సవారి ప్రేతం భస్మమయ్యింది అంటే చాలా ప్రమాదం జరగబోతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఆడవాళ్లు. చీకటి పడ్డాక బయటకు రావద్దు. మంత్రలవ చెప్పినట్టు గ్రామ పెద్ద ఊరిలో దండోర వేయించారు. మంత్రలవ్వకి ఏం అర్థం కావడం లేదు. బేతాల పూజలో కూర్చుని పొలిమేర పిశాచిని నిద్రలేపింది. పొలిమేర పిశాచి, నువ్వు ఊరిలో కాపలాగా తిరుగు. ఏ దుష్టశక్తి ఊరిలోకి వచ్చినా నాకు చెప్పు. సరే, నేనుండగా దుష్టశక్తులకి ఊరిలోకి అడుగు పెట్టే ధైర్యమా? మంత్రం చదివి ఇంకో సునక సవారి ప్రేతాన్ని సృష్టించింది. నువ్వు వెళ్లి ఆడవాళ్ళని చంపుతున్న దెయ్యాల ఆచూకీ కోసం వెతుకు. పో. ఎట్టి పరిస్థితుల్లో దెయ్యాలని పంపేవాడు ఉండే చోటికి మాత్రం వెళ్లకు. సునక సవారి ప్రేతం వాసన బట్టి దెయ్యాల కోసం వెతుకుతూ వెళ్ళింది. మంత్రాలవ్వ బేతాళుడి విగ్రహం ముందు కూర్చుని మంత్రాలు చదువుతూ, బం బం బేతాల, బోర భీమర బేతాల, భస్మ భయంకర బేతాల, బం బం బేతాల, పలుకు బేతాల, చెప్పు, ఆడవాళ్ళని చంపి గుండెను ఎత్తుకుపోయేది ఎవరు? చంపేది చీకూరి దయ్యాలు, గుండె ఎత్తుకుపోయేది రహస్య ప్రేతం. చీకూరి దయ్యాల ఆచూకీ తెలుసుకోవచ్చు, కాని రహస్య ప్రేతం ఆచూకీ తెలుసుకోవాలి అంటే దానిని సృష్టించిన వాడే రావాలి. నువ్వు వాడి సహాయం లేకుండా వాటిని ఏం చెయ్యలేవు. అవ్వ మొదటిసారి ఓటమితో తలదించుకుంది. మదిర గ్రామ ప్రజల్ని కాపాడడం కోసం తన శక్తిని పెంచుకునే బేతాల జపం చేస్తూ ఉంది. చేకోరి దెయ్యాలు మదిరలోకి రాబోయాయి, కాని పొలిమేర పిశాచి దాటికి పారిపోయాయి. అక్కడ నెలలు నిండి నూతిలో ముసలి దెయ్యం చిన్న గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు చూస్తూ ఉండగానే పెరిగి పెరిగి పెద్దదై పగిలి అందులో నుండి బుజ్జి బాబు వచ్చాడు. వాడు చాలా బుజ్జిగా ఉన్నాడు. బోలెడు జుట్టు ఉంది. వీడికి అచ్చిన్న అలాంటి పొలకలు వచ్చాయి, నాలానే ఉంది వీడి జుట్టు అని వాణ్ణి నూతి లోపల గట్టుపైన పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. నూతిలో నుండి ఏడుపు వినిపించి పరుగున జయ అంజమ్మ వచ్చి బాబుని నూతిలో నుండి బయటకు తీశారు.
వాడిని చూసి అయోమయంతో ఒకరి మొహమొకరు చూసుకుంటూ ఉండగా అక్కడికి జమరి మహర్షి వచ్చి, కంగారు పడకండి, వాడు నీ బిడ్డే జయా, కాకపోతే నీ కడుపున పుట్టలేదు. నీ జుట్టు సూర్య ఆత్మ, వాడి ముత్తవ్వ ఆత్మదేహంతో పుట్టాడు. వీడు రోజుకి ఒక సంవత్సరం ఎదుగుతాడు. అదేంటి స్వామి, నా కడుపున మామూలుగా బిడ్డగా పుట్టాల్సిన వీడు విచిత్రంగా ఇలా నూతిలో పుట్టడమేంటి? ఈ నూతిలో మీ భర్త నానమ్మ ఆత్మ ఉంది. బ్రతుకున్నప్పుడు కోడలు అంజమ్మతో గొడవ పడి అందరూ పడుకున్నాక కోడలిని ఏడిపిద్దామని ఆవేశంలో కోడలి బంగారు గాజులు దొంగతనం చేసి నూతిలో పడేసింది అంట. అవి వంశపార పర్యంగా ఇంటి కోడలికి ఇచ్చే గాజులంట. ఇన్నాళ్ళకి కోడలి పైన కోపం తగ్గిపోయింది. అమ్మో, నేనే ఆ గాజులు నూతిలో పడేశానని తెలిస్తే ఇది నన్ను ఇంటి దొంగ అని ముద్ర వేసి నా పరువు మొత్తం గంగలో కలిపేస్తాది. కాని ఎంతైనా నా కోడలు కదా, దానికి చెందాల్సిన గాజులు దానికి ఇచ్చేయాలి. అని తాను చేసిన తప్పుని తానే సరిదిద్దుకోవాలి అని గాజులు నూతిలో నుండి తీయించి ఇచ్చేద్దామనుకుంది. కాని బ్రతికి ఉండగా కుదరలేదు. చనిపోయాక కూడా ఎలా అయినా గాజులు తిరిగిస్తే గాని మనశ్శాంతి లేదు అని నూతులోనే దెయ్యంలాగా దిష్ట వేసుకుని కూర్చొని మీరు వదిలేసిన ఎంగిలి మెతుకులు తింటూ పెరటి నూతిలో గాజులుకి కాపలా కాస్తూ ఉంది. నువ్వు వండిన దోసకాయ కూర మీ అత్త పారబోస్తే ముసలి దెయ్యం తిని కడుపు తెచ్చుకుంది. నేను ముందే చెప్పా కదా, అవి చాలా శక్తివంతమైన దోసకాయలు అని. తిన్నవాళ్లు తప్పకుండా గర్భం దాల్చుతారు అని. అది మనిషి అయినా దెయ్యమైనా పిశాచైనా. నా గాజులు దొంగలించింది నా అత్త. అదలంటే ముచ్చుబోహంది కనుకే దాని మొగుడు మా మామ పిచ్చోడై ఊర్లు పట్టి ఎక్కడికో పోయాడు. చనిపోయిన వాళ్ళ కోసం తప్పుగా అనుకోవడం ఎందుకులేండి? అయినా మీరెందుకు నేను వండిన కూరని పడేశారు? మొగుడు చనిపోయాక బిడ్డ పుడితే ఊర్లో వాళ్ళు నిందలు వేస్తారని నువ్వు వండిన కూర పడేసి పాత్రలో నేను వండిన కూర వేశాను. నన్ను క్షమించు జయా. క్షమించడానికి మీరు చేసింది తప్పు కాదు. ఇదంతా లోక కళ్యాణం కోసం జరిగింది. అంతా మంచికే. అసలు ఏంటా మంచి? అంతా అయోమయంగా ఉంది స్వామి, కాస్త వివరంగా చెప్పండి స్వామి. తప్పకుండా చెప్తా, కానీ దానికి ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు బాబుని ఒక గంట కనిపెట్టాలి. అంజమ్మ పనివాణ్ణి నూతిలోకి దింపి వెతికిస్తే ఎప్పుడో పోయాయనుకున్న గాజులు దొరికాయి. అవి తీసుకోగానే ముసలి దెయ్యం నూతిలో నుండి బయటకు వచ్చి అదృశ్య రూపంలో, అమ్మయ్యా, నేను నీ నుండి కాజేసిన నీ బంగారు గాజులు నీకు దొరికేశాయే, నాకు ఆత్మకి శాంతి కలిగింది అని మాయమైపోయింది. చీకటి పడింది. ఒంటరి ఆడపిల్ల కర్మి తీరంలో వెళ్తూ ఉంటే దెయ్యాలు వచ్చి చంపేస్తుండగా సునక సవారి ప్రేతం వచ్చి వాటిపై దాడి చేసింది. కానీ వాటి చేతిలో చచ్చింది. సునక సవారి ప్రేతం చనిపోగానే అవ్వ కళ్ళు తెరిచింది. ఏ దారి కనిపించడం లేదు, వాటిని ఆపడం ఎలా? బేతాలా, దారి చూపించు. మరుసటి రోజు కర్మి తీరంలో ఇంకో అమ్మాయిని చంపేసి గుండెని ఎత్తుకుపోయారని తెలిసి ఊరిలో అందరూ అక్కడ గుమిగూడారు. ఈ విషయం జమరి మహర్షికి తెలిసి వెళ్లి చూస్తే రెండు కాళ్ల కుక్క అడుగులు, బూడిదిగా మారిన ఏదో జంతువు అవశేషాలు కనిపించాయి. ఇది సునక సవారి ప్రేతం. సునక సవారి ప్రేతాన్ని ప్రయోగించారు అంటే బేతాళ కిరీటం ఉన్నవాళ్లకే చేతనవుతుంది. అంటే నాలాగే బేతాళ కిరీటంతో ఇంకొకరు ఎవరో ఉన్నారన్నమాట. అందుక నీ చావు దగ్గర పడిందిరా అని కాలి గుర్తులు అనుసరిస్తూ వెళ్లి మదిర చేరుకొని చూస్తే నెత్తిన బేతాళ కిరీటంతో మంత్రాలవ్వ అవ్వకి జరిగిందంతా చెప్పి కర్మి తీరంకి తీసుకువెళ్లాడు. అక్కడ నాలుగు రోజులకి 4 సంవత్సరాల పిల్లాడిలా పెరిగిపోయాడు నూతిలో పుట్టినవాడు. బాబు జుట్టు ఎంత కత్తిరించినా పెరిగిపోతూ ఉంది. వీడు 5 రోజులకి 5 సంవత్సరాల బాబులా కనిపిస్తాడు. 25 సంవత్సరాల వాడిలో ఆలోచిస్తాడు. ఇంతకీ వీడికి పేరేం పెట్టారు? కిన్ను. బాగుందా స్వామి? మీ ముచ్చట్లు ఆపండి. మనం చంపాల్సిన వాడు ఇప్పటికే 86 మందిని చంపేశాడు. వాడు 90 మందిని చంపి వాడు అనుకున్నది సాధిస్తే ప్రళయం సృష్టిస్తాడు. ప్రళయమా? ఇంతకీ ఎవరు అవ్వా అతను? మీ మామగారికి నాన్న. అందుకాగా మారిన జయరాజు. అంటే మా మామగారి తండ్రిగారా? మీ వంశానికి ఉన్న సర్పశాపం వలన
జయరాజుని పాము కాటేసింది. కానీ అప్పటికే జయరాజుకి సర్పతా ఎత్తు కాలికి ఉండడం వలన ప్రాణం పోలేదు. కాని పాము విషం వలన కళ్ళు పోయాయి. కాని జయరాజు స్నేహితుడి సహాయంతో కొండల్లో ఉన్న జమరి దగ్గరకు వెళ్లి తన కళ్ళు తిరిగి వచ్చేలా చెయ్యమని ప్రాధేయపడ్డాడు. నీ వంశానికి ఉన్న సర్పశాపం పోవాలి అంటే నువ్వు 12 సంవత్సరాలు నేను చెప్పినట్టు సర్పతంత్రం చెయ్యాలి. సర్పతంత్రంని ఆపడానికి, సర్పతంత్రం చేసేవాడిని చంపడానికి భూమిపైన ఉన్న సర్పాలు అన్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి సర్పతంత్రం చేసే చోటు నీకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. సర్పతంత్రం ఉపదేశించిన నీ గురువు అంటే నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు అని జయరాజుని జమరి తన తపస్సు చేసుకునే రోదనా పర్వతంకి తీసుకువెళ్లి చెవిలో మంత్రం చెప్పి, ఈ రోదనా పర్వతం నిగూఢంగా ఎవ్వరి కంటికి కనబడకుండా ఉంటుంది. దీనిలోకి ఎవ్వరూ రాలేరు. నీ ఆచూకీ నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నువ్వు ఈ మంత్రం చెప్తున్నంతసేపు ఆకలి, దాహం, నిద్ర, అలసట అనే శరీర వాంఛలు ఉండవు. 12 సంవత్సరాల తర్వాత నీ కంటి చూపు వస్తుంది. నీ వంశానికి పట్టిన శాపం పోతుంది. కానీ జాగ్రత్త, 12వ సంవత్సరం నీకు సర్పశక్తి వస్తుంది. పిశాచాలు నీ చుట్టూ చేరుతాయి. వాటి ప్రలోభానికి లొంగిపోయావో నాశనమైపోతావు. జాగ్రత్త అని చెప్పి జమరి వెళ్లిపోయాడు. జయరాజు చేస్తున్న సర్పతంత్రాన్ని ఆపడానికి రోదన పర్వతం చుట్టూ సర్పాలు వస్తున్నాయి. కాని పర్వతం అదృశ్య రూపంలో ఉండడం వల్ల సముద్ర నీటిలోనే చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. జమరి ఎప్పటిలాగే తన ఆశ్రమంలో ఉన్నాడు. జమరి బేతాళ సిద్ధి పొందక ముందు మహర్షి దేవత శక్తితో పాటు బేతాళ సిద్ధి కూడా అవసరమని 16 సంవత్సరాలు కఠోర సాధన చేసి బేతాళ సిద్ధి పొందినవాడు. అక్కడ 12 సంవత్సరాలు సర్పజపం తరువాత జమరి మహర్షి హెచ్చరించినట్టే జయరాజు చుట్టూ ప్రేతాత్ములు చేరాయి. సర్పదేవత ప్రత్యక్షమై, నీకు ఏం కావాలి? నీకు చూపు తిరిగి వచ్చి నా నుండి చావు లేకుండా వరమా, లేక నీ వంశానికి సర్పశాపం పోవడమా? రెండింటిలో ఏదో ఒకటి కోరుకో. నాకు చూపు రావాలి, నీ నుండి నాకు చావు రాకూడదు. సర్పదేవత అనుగ్రహంతో వాడికి చూపు వచ్చింది. కాని పిశాచాల ప్రభావం వలన వాడికి అత్యాశ పెరిగింది. 12 సంవత్సరాల తపస్సుతో ఇంత సాధించావు. నీ గురువు బేతాళ కిరీటం కూడా సంపాదించు. ఎంచక్క బేతాళ శక్తితో కోటీశ్వరుడుగా చావు లేకుండా జీవించు. ఆ మాటలకి ప్రలోభపడి జమరి ఆశ్రమంలోకి వచ్చి బేతాళ కిరీటాన్ని కాజేసి దానితో రోదన పర్వతంకి వెళ్లిపోయాడు. బేతాళ కిరీటం పెట్టుకోవాలి అంటే బేతాళ సిద్ధి పొందాలి, అంటే బేతాళుడు నుండి అనుమతి పొందాలి. బేతాళుడు 16 సంవత్సరాల కఠోర తపస్సు చేసి మంచి పనులకి మాత్రమే, శక్తిని వాడుదామనుకునే వాళ్లకి మాత్రమే బేతాళ కిరీటం అనుగ్రహిస్తాడు. అది కష్టమైన పని గనుక అడ్డదారిలో సులువుగా వసపడే బేతాళ గణం భూతాత్మని ఆశ్రయించాడు. బేతాళుడిని మెప్పించలేవు, భూతాత్మని ప్రసన్నం చేసుకో. 90 మంది పెళ్లైన ఆడవాళ్ళ గుండెలతో మాల చేసి భూతాత్మ మెడలో వెయ్యు. 90 తాలిబొట్టులతో పెద్ద తాలిబొట్టు చేసి భూతాత్మ మెడలో కట్టి భూతాత్మకి భర్త అవ్వు. అప్పుడు నీకు బేతాళ సిద్ధి వస్తుంది. నేను చెప్పిన మంత్రం చెప్పు. భూతాత్మతో నిశ్చితార్థం చేసుకో. వాద భూతాత్మక వాపుత్రం కురు కురు అపుత్రో లంబదేపోత్రో. భూతాత్మకి ఒట్టు పెట్టి జయరాజు కాస్త అందుక అనే మాంత్రికుడుగా మారిపోయాడు. వాడు మంత్రాన్ని నిరంతరం కళ్ళు మూసుకొని జపిస్తూ పర్వత గుహలోనే ఉన్నాడు. వాడి ఆశయాన్ని ఎవరూ పాడు చేయకుండా అకోమా పిశాచి సహాయంతో రోదన పర్వతం చుట్టూ గట్టి భద్రత పెట్టాడు. అకోమా పిశాచి నియమించిన చేకోరి దెయ్యాలు గుండెల్ని, తాలిబొట్లని సేకరిస్తే అకోమా పిశాచి వచ్చి వాటిని తీసుకువెళ్లి రోదన పర్వతంలో భద్రంగా దాచి ఉంచుతుంది. ఆ పర్వతంలోకి వెళ్ళాలి అంటే
ఆ కోమా పిశాచి వల్ల కూడా అవ్వదు. అందుకకి మాత్రమే తెలిసిన ఆ మంత్రం చెప్తే గుహద్వారంలో నుండి కాంతిరేఖ వస్తుంది. దాని గుండా మాత్రమే లోపలికి వెళ్ళగలం. వాడికి గనుక బేతాల కిరీటం దక్కితే పిశాచాలని పోషించడం, సామాన్య ప్రజల్ని హింసించడం లాంటి క్రూరమైన పనులు చేస్తాడు. వాడిని ఆపకపోతే భూతాత్మ మెడలో తాళి కట్టి జమరి బేతాల కిరీటాన్ని దక్కించుకుంటాడు. నా వల్లే జయరాజు అందుకానే మాంత్రికుడు రూపాంతరం చెందాడు. వాడిని నేనేం చెయ్యలేక ఇంకా నా శక్తిని వాడకూడదని ఒట్టు పెట్టుకున్నా. అప్పుడే జయ కనిపించింది. ఆమె వెనుకే సూర్యాత్మ కూడా కనిపించింది. సూర్యాత్మని చూడగానే తెలిసింది అతను జయరాజు మనవుడు అని. అందుకని చంపాలి అంటే వాడి రక్తం పంచుకొని పుట్టిన వాడి వంశం వాడయ్యి ఉండాలి. అది కూడా అందరిలాగా పురిటిలో పుట్టకూడదు, అసలు మనిషికే పుట్టకూడదు. అలా అయితేనే వాడిని చంపగలం. వాడిని అంతం చేయడానికి పుట్టినవాడే కిన్ను. పేతాళ కిరీటంని చెడ్డ పనులకు వాడకుండా కాపాడేవాడే కిన్నుగాడు. అరే, పుట్టి 5 రోజులే అయ్యింది, అప్పుడే మాట్లాడుతున్నాడు. జవరి చెప్పారు కదమ్మా, 5 సంవత్సరాల శరీరం, 25 సంవత్సరాల బుద్ధి అని. అవ్వ ఏం చెయ్యాలో చెవిలో చెప్పింది. ముగ్గురూ కలిసి రోదన పర్వతం దగ్గరలో ఆగి రాత్రి అయ్యే వరకు వేచి ఉన్నారు. ఆ కోమా పిశాచు వచ్చి మంత్రం చదవగానే, నమస్తే అందవిక, రోదన వాసి జాగో, ప్రకాశంచ తంత్రం, దీపకాంతి క్షణం సిద్ధం. రోదన పర్వతం పైనుండి కాంతిరేఖ వచ్చింది. దానిపై వెళ్ళిపోతున్న పిశాచి పైన అవ్వ బేతాల శక్తి ప్రయోగించి గుహద్వారంలో అడుగు పెట్టకుండా ఆపుతూ ఉంది. మంత్రం చదివి అగ్నిబాణాలు వేసి పిశాచిని భస్మం చేసింది. ఇంతలో ఆ రేఖపై నుండి కిన్ను గుహలోకి వెళ్ళిపోయాడు. నీటిలో పడ్డ జమరిని అవ్వ మొసళ్ళ నుండి రక్షించింది. కిన్ను రహస్యంగా వెళ్ళి బేతాల కిరీటాన్ని తెచ్చి పర్వతం పై నుండి కిందకి విసిరేశాడు. ఇద్దరు బేతాళ కిరీటం ఉన్నవాళ్ళు మాత్రమే సర్పసిద్ధి పొందిన వాడిని చంపగలరు. పదవ్వా, వాడి ఎంత చూద్దాం. వాళ్ళిద్దరూ పైకి వెళ్లేలోగా కిన్నుని అందుక చంపేశాడు. కిన్ను ఆత్మకి మంత్రాలవ్వ కవచం వేసి, నువ్వు చచ్చి నీ ముత్తాతని చంపడానికే పుట్టినవాడివిరా. నీ ముత్తాతని నువ్వే చంపాలి. ఇదిగో మా కిరీటాలు, నెత్తిన పెట్టుకోకు, చస్తావు, నడుంకి పెట్టుకో. రెండు బేతాల కిరీటాలని కిన్ను నడుంకి పెట్టుకోగానే ఎక్కడలేని శక్తి వచ్చేసింది. భూతాత్మ మెడలో తాలిబొట్టు కట్టబోతున్నా అందుకని చంపేసి ఆడవాళ్ళ గుండెలతో కట్టిన దండని భస్మం చేయగానే భూతాత్మశిల విరిగిపోయింది. భూతాత్మకి పెట్టిన ఒట్టు నిలుపుకోలేకపోయినా అందుకని కిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. తన నడుంకి ఉన్న బేతాల కిరీటాలు తీసి విసిరేశాడు. గుహలో ప్రకంపనలు, కూలిపోబోతున్న పర్వతంలో నుండి అవ్వ జమరి బయటకు దూకేశారు. కిన్ను ఆత్మని భూతాత్మ పట్టేసుకుంది. నా కాబోయే భర్తను చంపి నా విగ్రహం పగలగొట్టిన పొట్టి దెయ్యమా, ఏ రాగి నాణ్యాల వలన పుట్టావో వాటినే వెతుకుతూ శ్మశానాల్ని పట్టుకొని తిరుగుతూ వాటినే తిను. రాగి నాణ్యం తినకపోతే నీకు ఆకలి తీరదు. నీ అంతలు నువ్వు బేతాల కిరీటం ఉన్న ఎవరిని కలిసినా నీ వల్ల వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుంది.
నువ్వు ఎవరికి కనిపించవు, వినిపించవు, ఎవరి అంజనంకి కూడా నువ్వు దొరకవు. ఇది నా శాపం. కొండ మొత్తం సముద్రంలో కలిసిపోయింది. అవ్వ జమరి ఇద్దరు కిన్ను కోసం వెతికారు, కానీ దొరకలేదు. అవ్వ తన ఇంటిలో అంజనం వేసి చూసినా కిన్ను కనిపించలేదు. అంజనంకి కూడా దొరకలేదంటే నీ ఆత్మ భూమిని వదిలి అనంత లోకాలకి వెళ్లి ఉంటుంది. నువ్వు జనం కోసం పుట్టావురా పొట్టోడా. పాపం జయ అంజమ్మ కిన్నుగాడిని తలుచుకొని రోజు లేదు. భూతాత్మ శాపం వలన కిన్నుగాడు పొట్టిదెయ్యంలా మారి అవ్వకి జమలకి దూరంగా వెళ్లి సమాధుల్లో రాగి నాణాలు తింటూ చెట్లపై వేలాడుతూ ఉన్నాడు.